లయన్ చిత్రంతో ఒక మంచి ఫోర్స్ తను తన మనోభావాల్ని తన ఐడియాస్ని అర్థం పట్టే విధంగా మంచి కథా కథనాలతో మంచి మ్యూజిక్ సెన్స్తో మంచి మ్యూజిక్ ఇంపార్టెన్స్ కూడా ఇస్తూ ఒక లయన్ అనే ఫోర్స్ఫుల్ స్టోరీ మంచి జానర్ సంబంధించిన స్టోరీ ఇది. ఈ చిత్రంతో తప్పకుండా తను ప్రూవ్ చేసుకుంటాడు, ఎందుకంటే నాకు ఎప్పటి నుంచో తెలుసు తను ఏ కొత్త కథ చెప్పినా కానీ కొత్త కథ రెడీ అయినా కానీ మేము చర్చించుకోవడం దాంట్లో లోటుపాట్లు గురించి మాట్లాడుకోవడం జరుగుతూ ఉండేది. సో ఈ కథ కూడా చాలా మంచి కథ. ఆ టైటిల్కు 100% జస్టిఫికేషన్ ఉన్న చిత్రం ఇది. ఈ చిత్రంతో తను డెఫినెట్గా మంచి డైరెక్ట్గా ప్రూవ్ చేసుకుంటాడని కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. నేను ఇందులో లీడ్ రోల్ చేస్తున్నాను సార్, హీరోగా. కథ చాలా బాగుంటుంది, నా పెర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది. డైరెక్టర్ నాకు మంచి అవకాశం ఇచ్చాడు, నాకు టీమ్కి అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సాయిదీప్ అండి. యాక్చువల్గా నేను ఒక అసిస్టెంట్ డైరెక్టర్ని. ఒక 2 సంవత్సరాలుగా నేను మా డైరెక్టర్ జగదీష్ గారితో ట్రావెల్ చేస్తూ వస్తున్నాను. అలా ఆ ట్రావెల్ చేస్తున్న తరుణం లోపల ఒక స్కిట్కు సంబంధించిన యాక్టింగ్ పర్ఫార్మెన్స్ అనేది ఆయన చూసి, నా దగ్గర ఒక ఇలాంటి సబ్జెక్ట్ ఒకటి ఉంది, అంటే ఈ సోషల్ నెట్వర్క్ సంబంధించిన ఒక సబ్జెక్ట్ ఉంది, అలాంటి దాంట్లో నిన్ను ఒక మెయిన్ లీడ్గా తీసుకుందాం అనుకుంటున్నానని చెప్పినప్పుడు నేను షాక్ అయ్యానండి. యాక్చువల్గా అసిస్టెంట్ డైరెక్టర్ నేను, మీరు ఇలా ఆపర్చునిటీ ఇచ్చేసరికి నాకు షాకింగ్గా ఉందని చెప్పాను. లేదు దీపు, నువ్వు చేయగలవు అని చెప్పి ఇలాంటి ఒక మంచి అవకాశాన్ని ఇచ్చారు నాకు. నేను దాన్ని ప్రూవ్ చేసుకోవడానికి 100% నా అష్యూరెన్స్ ఎఫర్ట్ పెడతానని, ఇలాంటి ఒక మంచి అవకాశాన్ని ఇచ్చిన నాకు జయదీష్ గారిని ఒక అన్నయ్యగా భావించి, ఈ సినిమాని హిట్ చేయడానికి మీ వంతు సాయం మీరు చేస్తారని కోరుకుంటూ. అంతా తానే నడిపించారు జగదీష్ గారు, ఆయనకి మా సపోర్టు ఫుల్గా ఇచ్చామని అనుకుంటున్నాము. నటన విషయంలో కానీ ఏ విషయంలోనే కానీ మా సపోర్ట్ ఎప్పుడు ఉంటుందని మేము కోరుకుంటున్నాము. అలాగే ఇంతటి మంచి అవకాశం ఇచ్చినటువంటి జగదీష్ గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే మీ సపోర్ట్ కూడా మాకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఆల్రెడీ ఈ కథను డిస్కస్ చేసి మొన్న వచ్చి చెప్పేశాడు, దిస్ ఇస్ వాట్ గోయింగ్ టు డూ, నేను ఈ సినిమా చేస్తున్నాను, నీ సపోర్ట్ నాకు కావాలని చెప్పాడు. ఐఎమ్ దేర్ విత్ మిస్టర్ జగదీష్, ఎలాంటి సహకారం కావాలన్నా ఇస్తానని చెప్పాను. ఎలాంటి సపోర్టు లేకుండా సినిమా చేయడం అనేది చాలా కష్టమైన విషయం, అది ఫీల్డ్లో ఉండే అందరికీ తెలుసు. సో 15 ఏళ్ళుగా స్ట్రగుల్ అవుతూ ఉన్నాం, 15 ఏళ్ళుగా స్ట్రగుల్ అవుతూ ఒక సినిమా కోసం తప్పిస్తూ ఉన్నాం. మాకు అంటే పర్టికులర్గా ఇప్పుడు మా టీంకి కానీ నాకు కానీ సినిమాని ప్రాణం, సినిమా కోసం మేము చావడానికైనా సిద్ధంగా ఉన్నాం, అలాంటి కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ మాది. సో ఇది యాక్చువల్గా దీనికి సంబంధించి అంటే నేను జోనర్ని రివీల్ చేయలేనండి, ఎందుకంటే మీకు ఆల్మోస్ట్ ఆ పోస్టర్లోనే ఏదో అంటే మీకు ఏదో సంథింగ్ ఇస్ దేర్ అనేది మీకు తెలుస్తూ ఉంది, కాబట్టి నేను జోనర్ని రివీల్ చేయలేను. అండ్ ఇది దీనికి సంబంధించి మేము ఆల్రెడీ ఒక షెడ్యూల్ షూటింగ్ చేయడం జరిగింది, షెడ్యూల్ షూటింగ్ చేయడం జరిగింది. తర్వాత ఇంకా గ్యాప్ ఇచ్చామండి, నెక్స్ట్ షెడ్యూల్ 25th నుంచి స్టార్ట్ అవ్వబోతుంది. త్వరలోనే మేము రిలీజ్ చేయడానికి అన్ని విధాలుగా ప్రయత్నిస్తూ ఉన్నాం. సినిమాకి సంబంధించి ఇదండి విషయం. 10 మంత్స్ పైన అయింది, అప్పటి నుంచి నేను వర్క్ చేసుకున్నాను. సో వాళ్ళు పెట్టిన తర్వాత నేను ఛాంబర్కి కూడా వెళ్ళాను, అంటే అసలు ఏంటి క్లారిఫికేషన్ తీసుకుందామని ఛాంబర్కి వెళ్ళాను. తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్లో చేయించుకున్నాను నేను, ఛాంబర్కి వెళ్ళాను. ఛాంబర్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, సినిమా చేసుకోండి, మిమ్మల్ని ఆపట్లేదు కదా ఎవరును, మీకో టైటిల్ ఇచ్చాం వాళ్ళకి ఇంకో టైటిల్ ఇచ్చాం, మాకు సంబంధమే లేదు, మీరు సినిమా చేసుకుంటే చేసుకోండి లేకపోతే మానేయండి, అది మీ ఇష్యూ, మాకు సంబంధమే లేదని చెప్పారు. సో వాళ్ళు చెప్పారని చెప్పి మేము సినిమా చేసుకుంటున్నాం. అంతేగాని నేను దీన్ని ఏదో ఒక ఇష్యూగా చేద్దామనో లేకపోతే కాంట్రవర్సీగా క్రియేట్ చేద్దామనో నాకు అనుమాత్రం కూడా లేదండి. కాంట్రవర్సీగా క్రియేట్ చేయదలుచుకుంటే ఇంతకాలం ఆగను కూడా నా ఇది, అంటే మీకు తెలుసు కదా ఇది ఎంతకాలం అయిందో వాళ్ళు రిలీజ్ చేసి. నాకు కాంట్రవర్సీ కాదండి, నేను ఆయన అభిమాన్ని వీరాభిమాన్ని. సో నాకేంటంటే నా సబ్జెక్టుకి లైన్ అనే టైటిల్ యాప్ట్ నా దగ్గర అది ఉంది, వాళ్ళకంటే ముందు నేను చేయించుకున్నాను, నా దగ్గర ఉంది రైట్స్, నా దగ్గర ఉన్నాయి.
సో నేను సినిమా చేసుకుంటాను, అంతకుమించి ఇంకేం కాదండి. అప్పుడు అంటే అయ్యారండి, కానీ నేను అప్పటికే సినిమా ప్రారంభించుకుంటూ ఉన్నాను. సో ఆ టైంలో ఇంకా నేను అదే ఇంకా వాళ్ళతో వాళ్ళకి ఇవ్వలేకపోయాను. అంటే ఒక విధంగా నేను చాలా దానికి చాలా బాధపడుతూ ఉన్నాను, ఎందుకంటే నా అభిమాన హీరో సినిమాకి నేను టైటిల్ ఇవ్వలేకపోయినందుకు నేను చాలా బాధపడుతూ ఉన్నానండి. అది నాలో ఉంది, కానీ నేను చాలా డబ్బులు ఖర్చు పెట్టి ఇది స్నేహితుల సహకారంతో చేసుకుంటున్న సినిమా సార్. కొంతమంది ఎన్ఆర్ఐస్ వాళ్ళు నా టాలెంట్ నచ్చి నాకు చిన్నప్పటి నుంచి తెలిసిన వాళ్ళు నన్ను సపోర్ట్ చేద్దాం పైకి తీసుకుని వద్దాం అని చెప్పి వాళ్ళు డబ్బులు పెట్టి నన్ను హీరోయిన్ డైరెక్టర్ని చేస్తున్నారు. సో నేను మధ్యలో వదిలేయడం బాగుండదు, ఎందుకంటే డైరెక్టర్ అవ్వడమే నా లక్ష్యం అయినప్పుడు కొంతమంది నన్ను నమ్మి, నమ్మకం అనేది ముఖ్యం అండి ఇక్కడ. ఒక డైరెక్టర్ని ఒక ప్రొడ్యూసర్ నమ్మినప్పుడే ఒక సినిమా బయటకు వస్తుంది. సో నన్ను నమ్మారు నా ప్రొడ్యూసర్లు, నమ్మినప్పుడు నేను వాళ్ళని మధ్యలో మిడిల్ డ్రాప్ చేయలేను కదండి. సో దానికోసమని సినిమా చేసుకోవడం, అంతకుమించి ఇంకేం కాదు.